అట్లా సన్సెట్ ఉంటుంది. అందరికీ నమస్కారం. విజయనగరం జిల్లా చివరిపల్లి నియోజకవర్గం అయినటువంటి గరివిడి మండలం కొండదాడి గ్రామంలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఓపెన్ స్టార్క్స్ బిల్స్ అనే ఒక పక్షులు ఈ ప్రాంతాన్ని ఆవాసం చేసుకొని ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా జూన్లో వచ్చి డిసెంబర్ మాసం వరకు ఇక్కడే ఉండి గుడ్లు పొదిగి వాటి పిల్లలు చేసుకొని మళ్ళీ ఆ ప్రాంతానికి సెర్బియా దేశం నుంచి సెర్బియా దేశం ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ సెర్బియా దేశానికి డిసెంబర్ కాలంలో వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. మరి ఇక్కడ ఉన్న గ్రామస్తులు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ పక్షులు మాకు ఇక్కడ రావడం వల్ల ఏంటంటే అంటే అవి రావడం అంటే వర్షాలు పడి ఆ తర్వాత పంటలో పండి బాగా పండి ఈ గ్రామాన్ని చల్లగా ఉండడం చూస్తారని చెప్పి ఇక్కడ ప్రజలు చాలా నమ్మకంగా పలుకుతున్నారు. అలాగే మాకు కొద్ది రోజులుగా ఇక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి లెక్చరర్ రవి గారు నాకు ఈ విషయాల ఫోటోలన్నీ షేర్ చేసి ఇలా ఇవి వస్తున్నా కానీ అంటే ప్రభుత్వానికి ఇక్కడ తెలియపరచట్లేదు, ఇవి ఒక వలస పక్షుల కేంద్రంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన అతను చెప్పడం జరిగింది. అలాగే మనం ప్రయత్నం చేద్దాం సార్, తప్పనిసరిగా ఇవి ఒక ప్రింట్ మీడియం కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ తీసుకువెళ్ళి వారికి కూడా తెలియపరిచి ప్రభుత్వానికి ఇక్కడ ఏదైతే ఇక్కడ ఇవి ఇక్కడ ఎందుకు ఎంచుకున్నామంటే ప్రకృతి అంటే ఏదైనా ప్రకృతి మనం జీవించాలంటే అన్నీ జీవిస్తేనే మనం కూడా జీవిస్తాం. వాటిని ఇక్కడ ఆవాసంగా పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ ఉండబట్టి ఇవి ఇక్కడ ఎంచుకొని అలాగే ఇవి ఇక్కడ గుడ్లు పొదిగి జతగా గుడ్లు పొదిగి వాటిని మళ్ళీ పిల్లలు చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం అంటే ఇది ఒక చాలా గొప్పగా మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఈ గ్రామాన్ని. ఇవి కాపాడుకోవడానికి ప్రభుత్వం ఒక చిన్న వలస పక్షుల కేంద్రంగా ఏర్పాటు చేసి వీటిల్ని ఇక్కడ ఇంకొంచెం వాటికి ఆహారం కానీ ఏర్పాటు చేసినట్టయితే మనం వీళ్ళకి ఒక ఆశ్రయం ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఆశ్రయ సంస్థ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇందులో మరి గ్రామస్తులు ఒక యువత ఉపాధ్యాయులు విద్యార్థులు అందరు కలిపి ఒక చాలా సహకరించారు, వారికి కూడా పేరు పని ధన్యవాదాలు తెలియజేసుకుని చాలా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పక్షుల గురించి మరికొన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి రవి మాస్టారు తెలియపరచవలసింది కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈ పక్షుల్ని ఓపెన్ బిల్ స్టార్క్స్ అంటారు. వీటికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే వీటి యొక్క ముక్కు భాగంలోన మధ్యలో ఒక ఓపెనింగ్ లాగా ఖాళీ కనిపిస్తుంది, అందుకని వీటిని ఓపెన్ బిల్ స్టార్క్స్ అంటారు. ఇవి వేటాడేటప్పుడు నత్తగుల్లలను లేదంటే కప్పలను పాములను గట్టిగా పట్టుకోవడానికి ఈ రకమైన అమెరికా వాటికి సహకరిస్తుంది. ఇవి ఎన్నో సంవత్సరాలుగా మాకు తాతల కాలం నుంచి ఇవి మా గ్రామానికి ప్రతి సంవత్సరం జనవరి మాసంలో అంటే జూన్ మాసంలో వస్తూ ఉంటాయి.
सो इकड़ आर नाट गुडी वाट पी पिल्याक अभीद्याक मल्ली एगरगल वयसुच्चू पिल तो अन्नी कल तिगी सैबीरिया प्राता एगरपता इवी मन राष्ट्र चला तक प्रदेश कूड़ नागू प्रदेश वस्तू उ मन राष्ट्र अंत अरदेन पक्षल अनपड़की वीट की रावासा गुर्ति रे कम अर्थ अलगैते सर बीबीसी वाड़ी मन नीन इन पेद वाले